अंदर की नमस्कार ఆల్మోస్ట్ ఒక 15-16 రోజుల తర్వాత నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ సమయంలో నేను బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ మీద డిశ్చార్జ్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎంతమంది పెద్దవారు, నా వయసు వారు, నాకన్నా చిన్నవారు, కాలేజ్ స్టూడెంట్స్ నా మీద చూపెట్టిన అవ్యాజ్యమైన ప్రేమ, అనురాగం, ఎంతో మంది వారు రాసిన రామకోటి, శివకోటి, సాయి కోటి నేను త్వరగా విడుదల కావాలి అని చెప్పి కోరుకున్న వారు కేవలం మీ ప్రార్థనల వలన నేను ఈరోజు మీ ముందుకు రాగలిగాను. నా గురించి, నా ఆరోగ్యం గురించి త్వరగా నేను జైలు నుంచి బెయిల్ మీద బయటపడాలని కోరుకున్న వారందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం. చేసినా కూడా తక్కువే కాబట్టి నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా వచ్చి పలకరించినట్టుగా, కృతజ్ఞతలు తెలుపుకున్నట్టుగా భావించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఎందుకంటే వేరే కేసు గురించి నేను మాట్లాడను, మాట్లాడకూడదు కాబట్టి అందరికీ తెలిసిన ఆ విషయం గురించి నేను నోరెత్తను. ఈరోజు ముఖ్యమంత్రి ఎన్నో కేసుల్లో ఏవంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుపై 3 సార్లు వాయిదా పడిన తర్వాత వచ్చిన ఈ పిటిషన్లో వారు కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. నాకు మరి నా మీద ఉన్న 2 CBI ఎఫ్ఐఆర్లు కానీ నా నియోజకవర్గంలో ఒకే రోజు ఒకే సమయంలో పెట్టిన 7 ఎఫ్ఐఆర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్న వ్యక్తి పిటిషన్ ఫైల్ చేయటం ఏమిటి అని కూడా వారు అన్నారు. ఇది ఒకవేళ అటు చూపెడితే 4 వేళ్లు తన వైపు చూపెట్టినట్టుగా కొంత హాస్యాస్పదంగా కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఐఎమ్ నాట్ ఎక్విటెడ్, ఐఎమ్ నాట్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ కేస్. ఆ కేసులన్నీ కూడా కేవలం ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉన్నాయి. కనీసం చార్జ్షీట్ కూడా లేదు. సో కాబట్టి ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్. ఉంటే, నేనేదన్నా కన్విక్ట్ అయితే, నేరస్తుడిగా రుజువు అయితే నేను మెన్షన్ చేయాలి. కేవలం ఒక ద్వేషంతోనూ, ఇంకా దేనితోనూ, మరెందుకు ఒక ఎఫ్ఐఆర్ వేసినంత మాత్రాన నేను నేరస్తుని కాదు. అదే వారు వేసిన మళ్లీ 41 పేరాలో వారికి వారు సమర్థించుకునే ప్రాసెస్ లో మళ్లీ పైన వారు రాసిన కొన్ని ఎలిగేషన్స్ కూడా విగిపోని, ఇదేంటంటే రాయాలి కాబట్టి రాయటం జరిగిందని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా వారికి కావాల్సింది రాసుకునే హక్కు వారికి ఉంది. సో ఒక వారం రోజుల్లో మా రిజాయిండర్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత విచారణ త్వరితగతిన జరుగుతుందని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, పైనున్న భగవంతుడు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రజలు
స్వామి ప్రజల దయతో స్వామి అండదండలతో తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇక నేను చేస్తున్న ఈ పోరాటం ప్రజల కోసం మీకోసం ఈ చిన్న సూక్ష్మాన్ని ఇందులో నాకు ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేదు. ఇది కేవలం జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నమే నేను గతంలో కూడా చేశాను. సరే, పర్యవసానం ఎలా ఉన్నప్పటికీ కూడా ఐఆమ్ విత్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద ట్రబుల్ పీపుల్ టు బీ విత్ మీ అండ్ కలెక్టివ్లీ వీ విల్ వర్క్ ఫర్ ది అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడదాం, శ్రమిద్దాం. నమస్కారం.